పెదకూరుపాడు మండల పరిధిలోని 75 తాళ్ళూరు అన్నపూర్ణంబిక సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి లలిత సహస్త్ర కుంకుమార్చన పూజలతో శ్రీకాలాచరణ నిర్వహించారు. మహిషాసుర మర్దినిగా అమ్మవారు భక్తులకు సోమవారం దర్శనమిచ్చారు. పూజారులు నుదురుపాటి హనుమంతరావు హరినాథ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శివసాయి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవి శరణనవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రైతాంగానికి సాగునీరు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 17 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిపోలు వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని సోమవారం తెదేపా నాయకులు రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 4 ఏళ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎకరం భూమికి కూడా సాగునీరు ఇచ్చేందుకు వైకాపా ప్రభుత్వం చొరవ చూపలేదని, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి కేఎస్ఎన్ ప్రసాద్, మండల తెదేపా అధ్యక్షుడు చింతల సీతారామయ్య, జిల్లేపల్లి సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు చేయకుండా మళ్ళా అది వ్యాధాది లిఫ్ట్ స్కీమ్ గా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదు. అదే గనక ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గనక పూర్తి అయినట్టయితే జగ్గయ్యపేట, నాగార్జునసాగర్, రాయకట్ మొత్తం కూడా ప్రతి ఎకరాకు నీరు వచ్చేది. నిజంగా ఈ నీరు ఈరోజు పెనగించుకోవడం పెద్ద వరం. అదే విధంగా ముత్యాల స్కీమ్ గనక పూర్తి అయినట్టయితే జగ్గయ్యపేట నియోజకవర్గం మొత్తం రైతాంగం చాలా మేలు జరిగేది. ఇప్పటికే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వస్తుంది తప్పకుండా వేదాద్రి స్కీమ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని పూర్తి చేస్తాం, తప్పకుండా రైతాంగం ఆదుకుంటాం. ఏదేమైనా సరే రైతులకు అండగా ఉండాలంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు సహజపడుతున్న విషయాన్ని గమనించి రైతులు ఆదుకోవాలని చెప్పని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. విజయదశమి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు నింపాలన్నారు. విజయదశమి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన కోరారు. బాపట్ల జిల్లా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. సో అందరూ అన్ని కుటుంబాలు కూడా సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నుంచి బయటపడాలని ఆయనకు ఆయుర ఆరోగ్యాలు కలగాలని కోరుతూ గత 9 రోజులుగా కొల్లూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కనకాల మధుసూదర్ ప్రసాద్ ఆధ్వర్యంలో చెండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష్మీ గణపతి రుద్ర సహితి చెండీ యాగం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు, రేపల్లె శాసనసభ్యులు అరగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ముమ్మినేని వెంకట సుబ్బయ్య, మైనేని మురళీకృష్ణ, జొన్నగడ్డ విజయబాబు, దండే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ వారు త్వరగా ప్రజాక్షేత్రంలోకి రావాలని, వారి ఆరోగ్యం చక్కగా ప్రజల కోసం మంచిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ గత 9 రోజులుగా కొల్లూరు మండలంలో డాక్టర్ కనకాల మధుసూదనరావు మధుసూదన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చండీ యాగం నిర్వహిస్తూ వచ్చారు. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అక్రమంగా, అన్యాయంగా కేవలం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక నేర చరిత్ర కలిగినటువంటి నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి మకిలి అంటించాలి. ఒక స్వచ్ఛమైన నాయకుడికి ఒక తెల్ల పేపర్ లాగా ఉన్నటువంటి ఒక జాతి సమాజం బాగుండాలి, భావితరాలకి మంచి చేయాలి, తెలుగువారు ప్రపంచ పటంలో ఎక్కడున్నా కూడా ఒక ఉన్నత శిఖరం పైన ఉండాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఒక ముందు చూపుతో ముందుకెళ్లే వ్యక్తి ఈరోజు ఒక సైకో ముఖ్యమంత్రి యొక్క ఒక ఆనందం కోసం అక్రమంగా అరెస్ట్ చేయబడి, ఏదైతే తను కట్టినటువంటి జైలు బ్లాక్లోనే రాజమండ్రి జైల్లో ఉన్నారో వారి ఆరోగ్యం బాగుండాలని, అలాగే త్వరగా వారు బయటికి రావాలి, మళ్ళా ఒక దిక్సూచిగా ఈ యొక్క అంధకారమైనటువంటి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్యం, అలాగే త్వరగా విడుదల కోసం ఈరోజు కొల్లూరు మండలంలో మాజీ ఎంపీపీ గారు సోదరులు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని తురమెళ్ల గ్రామంలో 54 లక్షలతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ప్రారంభించారు. తురమెళ్ల గ్రామంలో నిజాంపట్నం పడమర కాలువ కట్ట, శ్మశాన వాటికకు వెళ్లే అంతర్గత రోడ్డు 172 మీటర్లు, జీజీఎంపీ నిధులు 14 లక్షలతో సీసీ రోడ్డుగా అభివృద్ధి చేశారు. అదే క్రమంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులు 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని మంత్రి నాగార్జున ప్రారంభించారు.
ఈ కార్యక్రమ గ్రామ సర్పంచ్ ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ ఎంపీటీసీ మానుకొండ జాన్సిరాణి కోసరాజు వెంకట బసవేశ్వరరావు కొల్లపూడి అశోక్ కుమార్ ముక్కాళ్ళ గిరి తదితరులు పాల్గొన్నారు सर अन्नी भवनाल की 10% इंप्रूव सर रेट 40 भवना सर आरबीके अगे हेल्थ वेलनेस सेंटर 3.3 lakhs सर वेलनेस కొమ్మమూరు కాలవ నుండి చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు బాపట్ల జిల్లా కారంచేడు మండలంలో రాస్తా రోకో నిర్వహించారు. ఇప్పటికే నీరు ఇస్తారని గంపెడు ఆశతో వారి నాట్లు వేయగా పట్టిసీమ పులిచింతల నుండి నీరు విడుదల చేయకపోవడంతో పంట పొలాలు ఉప్పు విరిచి బీడు భూములుగా మారాయి. వేలకు వేలు వెచ్చించి మోటార్లతో నీళ్లు పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సాగునీటిని విడుదల చేసి రైతులను రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని राष्ट्र नायक रमादेवी नायक कट्टा गंगय्य वसंतराव एन बाबूराव तर
అర్థం చేసుకోవాలని రైతాంగ సమస్యల్ని ఆడుకోవాలి. ఎందుకు పోతున్న కొంత పొలాల్ని ఆడుకోవాలి. కొంత పొలాల్ని చుట్టూ చుట్టూ అవుతానే నీళ్ళు ఉన్న ప్రభుత్వం చుట్టూ చుట్టూ రైతు నీళ్ళు అర్థం లేకుండా నిలబడినాము. మన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది గచ్చంతరం లేక రైతాంగం రోడ్ల మీదకి వచ్చినటువంటి దుస్థితి ఏర్పడింది. కృష్ణా డెల్టా ప్రాంతంలో మరి మాగాణే మొత్తం అన్నదాతగా అన్నపూర్ణగా అందరికీ ఆహారాన్ని పెట్టేటటువంటి ప్రాంతమే ఎండిపోతే ఈరోజు రైతులు రోడ్డెక్కుతున్నారు. రేపు మనమందరమే కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మనం చూసాం బియ్యం ధరలు క్రమేణా పెరుగుతూ ఉన్నాయి. రేపు ధాన్యం పంట తగ్గిపోతే ఈ ధాన్యం పంట తగ్గింది ఆసరా చేసుకుని పెట్రోల్ డీజిల్ రేట్లు మాదిరి బియ్యం రేట్లు కూడా పెరిగితే ఎంతమంది ఆకలికి అలమటించాల్సి వస్తుందో గమనించమని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు ఒకటే అడుగుతున్నారు, ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసి ఎక్కడికి అవసరమో అక్కడికి పంపిణీ చేసేటటువంటి బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలి అని. అందుకోసం వారబందీ నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్ యంత్రాంగం యావత్తు కూడా ఈ కాలవలో ఈరోజు మాగణి వేసి పంట వేసి ఆ పంటలు ఎండిపోతూ ఉంటే అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా వేల రూపాయలు ఖర్చు పెట్టి కాలువల్లో నీళ్లు ఎత్తిపోసుకుంటున్నటువంటి దశలో ప్రభుత్వ యంత్రాంగం సంపూర్ణంగా సహకరించాలని చెప్పేసి వరబందీ పెట్టి చిలకలూరిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పక్కన సిటీ డిజిటల్ ఎక్స్రే విజయదశమి రోజున ప్రముఖ వైద్యులు ముప్పాళ్ల హనుమంతరావు, సురేష్ బాబు రిబ్బన్ కట్ చేసి డిజిటల్ ఎక్స్రేను ప్రారంభించారు. పూజా కార్యక్రమం నిర్వహించి ముఖ్య అతిథులు కొబ్బరికాయలు కొట్టి స్విచ్ ఆన్ చేసి లోపల ఉన్న ఫ్యూజ్ సిస్టమ్ ఆన్ చేశారు. సిటీ డిజిటల్ ఎక్స్రే అధినేత త్రిపుర సాయి దంపతులు, వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి వచ్చిన వారిని ఆహ్వానించి భోజన కార్యక్రమం నిర్వహించారు. నాగర్ పెట్టేసి నాగర్ ఇక్కడ ప్లేట్ ప్లేట్ ప్లేట్
సాయి. ओम नूत व्यापार प्रारंभे औषधार्थ नारिकेल ओम प्राणाय చిలకలూరిపేట పట్టణంలోని రాయల్ సెంటర్ లో ఉన్న శ్రీకృష్ణ దేవరాయ విగ్రహాన్ని మూడు రాష్ట్రాల ఇన్కమ్ ట్యాక్స్ రిటైర్డ్ చీఫ్ కమిషనర్ పసుపులెట్టి వెంకటేశ్వరరావు సోమవారం విజయదశమి నాడు సందర్శించారు. శ్రీకృష్ణ దేవరాయ కమిటీ అధ్యక్షుడు తోట బ్రహ్మస్వాములు, కమిటీ సభ్యులు మిరియాల లక్ష్మీ నారాయణ, పోతురాజు హరీష్, తోట రామకోటేశ్వరరావు, హైకోర్టు లాయర్ ముఖంమాట సురేష్ బాబు, చెన్నకేశవులు రాంబాబు, ఆశా రాధాకృష్ణ, తోట పుల్లయ్య నాయుడు తదితరులు విచ్చేశారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.